నమస్కారం. పబ్లిక్ పాల్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఉద్యతత నెలకొంది. మార్కెట్ కు రైతులు భారీగా మిర్చిని తీసుకొచ్చారు. మిర్చి ధర క్వింటాల్ కు 3,000 రూపాయలకు పడిపోవడం, వ్యాపారులు రోడ్డుపై కొనుగోలు జరపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తూకం వేస్తున్న కాంట్రాను వారు ధ్వంసం చేసి తగలబెట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఆగ్రహంతో కార్యాలయంపై రాళ్లు రుబ్బారు. ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న ఒక అధికారి కూడా తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుకాలం పాటు కష్టపడి పంట పండించారు. తమ కష్టానికి తగిన ఫలితం వస్తుందని రైతులు ఆశించారు. కానీ వారి ఆశలు అడియాసలవుతున్నాయి. తమకు మద్దతు కల్పించాలంటూ రోజుల తరబడి మిర్చి రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం అధికారులు స్పందించకపోయేసరికి ఆందోళన దిగారు. ఖమ్మం మిర్చి మార్కెట్లో మిర్చి ధర క్వింటాల్ 3,000 పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధ్వంసం సృష్టించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి రాళ్లవర్షం కురిపించారు. మార్కెట్ బయట మిర్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారుల కాంతాలను ధ్వంసం చేశారు. ఏమీ రైతుకి ఏం లాభలేదండి. మిర్చి పండించిన తగిన రేట్ లేదు, ఆ పంట దిగుబడి లేదు, ఇక్కడ రేట్ లేదండి. పెట్టుబడి 5 క్వింటాల్ ముందు ఏమైనా ఇప్పుడు ఒక 4 అవుతుంది. పెట్టుబడి 6,000 దాకా వచ్చింది. కూలీలు చాలా 20,000 దాకా 80,000 దాకా అయినండి. మాకు ఇంత ముందు 10,000 పైన పోయిందండి. ఆ రేట్ వస్తే గిట్టుబాటు ధర వచ్చేదండి. రైతులు మేలు చేసేది ఎవరు ఉండండి? ఎవరు చేయట్లేదు. ఏ ముఖ్యమంత్రి చేయట్లేదు, ఎవరు చేయట్లేదండి. రైతుల మేలు లేదండి. ఏమైనా రైతులు అట్లా పడైపోవాల్సింది. ఆరుకాలం కష్టపడి పండించిన పంటకు వ్యాపారుల కారణంగా గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో ఎంత జరుగుతున్నా మార్కెట్ చైర్మన్ అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మంది కట్లు ఉన్నాయి. కూలీలు చూస్తేనే 230 రూపాయలు, 240, 250 అంటారు. ఈడకు వచ్చి మిరగాయ చూస్తే 4,000, 5,000 అంటారు. ఇంకా మాకు ఏంటండి రైట్కి మీద లేదు. మాకు ఎకరానికి వచ్చేసి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుందండి. మేము ఒక 3 ఎకరాలు వేసానండి. ఏమీ మిగలవండి. కూలీ వాళ్ళకి మందులు కొట్లకు కూడా లాస్ట్కి డబ్బు మిగలదు. అది పరిస్థితి. మాకు గిట్టుబాటు ధర 10,000 ఉంటేనే మాకు గిట్టుబాటు ధర రైతుకు కలిగి సరిపోద్ది. కానీ ఈ రేట్లు అయితే వచ్చే సంవత్సరం ఉన్న పొలాలు కూడా అమ్ముకోవాల్సి. కష్టపడి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా రాకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని మిర్చి రైతులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న ఒక్క అధికారి కూడా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఊరడింపు మాటలు వద్దని, సమస్యకు పరిష్కారం కావాలంటున్నారు. ప్రస్తుతం ఇస్తున్న ధర ప్రకారం తమకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని, ఇలాగే ఉంటే తమకు చావే శరణ్యమని అంటున్నారు. పంటను అయినకాడికి అమ్ముకుని ఇంటికి వెళితే ఖర్చులు పోను, భార్యా పిల్లలను ఎలా పోషించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏరే విత్తనాలు వేసుకున్నాగో 30 బత్తాలు దొక్కొచ్చాడు. అయితే 4,000 ఇవ్వటం నేను 4,000 రేటు ఎక్కడన్నా కేజీ లెక్క 30 రూపాయలు ఇవ్వడం తెంపించాను నేను కాయలు. నాకు 45,000 అయినా ఇన్నే తిరుమల కొట్లే 45,000 రూపాయలు నేను కట్టి ఇప్పుడు నాకు ఖర్చులు కూడా 1 రూపాయి కూడా నేను. కాగా టీడీపీ నేతలు రైతులకు సంఘీభావం ప్రకటించారు. మద్దతు ధరను 10,000 పెంచాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
ప్రభుత్వాలు చెబుతున్నట్టు చేస్తున్నాయా, ప్రభుత్వాలు కీడు చేస్తున్నాయా రైతులకు? ప్రధానంగా రైతులు ఒకవేళ మేలు చేసినట్లయితే, అదే జరుగుతున్నట్లయితే రైతులు ఇంత ఆగ్రహ జ్వాలను రగించడానికి కారణాలు ఏంటి? మొత్తానికి రైతులకు న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా అనే అంశంపై విశ్లేషించడానికి మనతో పాటు టీడీపీ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. పెద్దగా కూడా పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు రుణమాఫీతో 24,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం 50,000 లోపు ఏకమొత్తంలో వచ్చేదానికి రుణమాఫీ చేయడం జరిగింది. అంతేకాకుండా 54 లక్షల మంది రైతు ఖాతాల్లో అంటే 11,500 కోట్లు కూడా జమ చేయడం జరిగింది. అంటే రైతుల విషయంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సరే, మిర్చి రైతుల విషయం వచ్చేసరికి ఇటీవల మిర్చి రైతులు అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నాలు చేయటం, మాకు సరైన గిట్టుబాటు ధరలు కావాలి అనేటువంటిది కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన ద్వారా తెలియజేశారు. అప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా డిస్కస్ చేసి మరి వాళ్ళకి ఒక పర్టికులర్గా కొంత అమౌంట్ అనేది ఫిక్స్డ్ రేటు చేయాలి అనే దానితో ప్రభుత్వం కూడా మీరు ఎంతైనా అమ్ముకోండి, మీకు మేము కింటాలకు 1,500 రూపాయలు ఇస్తామని డిక్లేర్ చేసింది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఢిల్లీకి వెళ్ళి మరి మద్దతు ధర లేనప్పుడు ఈ రుణమాఫీలు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, వాళ్ళకి ఏం సరిపోతే ఎందుకోసం? అంటే మద్దతు ధర ఉంటే ఇలాంటి వాటిపైన వాళ్ళు ఆశ పెట్టుకోవాలి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో మొత్తం రైతుల యొక్క విధానాన్ని అక్కడే డిసైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఇటీవల మరి తెలంగాణ నుంచి కూడా మరి కొంతమంది మంత్రులు అధికారులు కూడా వెళ్ళినటువంటి అన్ని ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక జాతీయ విధానం రైతుల విషయంలో ఉంది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత బ్యాలెన్స్ చేయకుండా ఉండటం వల్లే ఇదంతా కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా రైతుల విషయంలో చాలా స్పష్టంగా ఉంది. స్పష్టత అంటే ఏ విషయంలో ఉంది? అంటే వీళ్ళకు గిట్టుబాటు ధర లభించకపోవడం, లేకుంటే ఇక్కడ స్టోరేజెస్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మార్కెట్లో కావచ్చు స్టోరేజెస్ ఉండవు, ఒక కాంట్రాక్టర్లో కొమ్ము కాయడమా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి ధరల వ్యవస్థను కాపాడుకోవడమా? స్టోరేజ్లు పెద్ద ఎత్తున పెరగాల్సిన అవసరం ఉంది. అంటే రైతులకు కావాల్సిన స్థాయిలో స్టోరేజ్లు లేదు మాట వాస్తవం. అయితే ప్రభుత్వం ప్రత్యేకం చర్యలు తీసుకుని స్టోరేజ్లు, అది కూడా ఏసీ ఎయిర్ కండిషన్ స్టోరేజ్లు అయితేనే రైతులకి అనుకూలంగా ఉంటాయని దాంతో ఏసీ స్టోరేజ్లు కూడా పెద్ద ఎత్తున పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే అది చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం అనుకుంది. రైట్, గతంలో కూడా పప్పు దినుసుల విషయంలో కావచ్చు స్టోరేజ్ లేక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పుడు మిర్చి బంత్ అయింది ఈ సంవత్సరం, అంటే ఏటికి ఏడు మారుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. అయినా కూడా ప్రభుత్వాలు మీనమేషాలు ఎందుకు లెక్కిస్తుంది? అంటే రైతులకు పక్షం ఉంటుందని చెప్తున్నాయి, మద్దతు ధర తీసుకోకపోవడం కావచ్చు, కొనుగోలు చేయకపోవడం కావచ్చు, స్టోరేజ్ పెట్టుకోవడం కావచ్చు, ఒకవేళ ఉన్న చోట అయితే డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే ఈ స్టోరేజ్ డెఫినెట్గా కావాలి. కొంతమంది దళారులు కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఎక్కడైనా ఏ విధమైన రైతులకు ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి వస్తే మటుకు ప్రభుత్వం ఎక్కడా కూడా టాలరేట్ చేయలేదు. గత ప్రభుత్వాలు అయితే అసలు మార్కెట్ యార్డులనే తగలబెట్టిన పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో గుంటూరు మార్కెట్ యార్డ్ని తగలబెట్టారు. వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి రైతులకు ప్రభుత్వం చేయలే అన్నారు. అంటే ఇవాళ దేశంలో ఉన్నంతలో రైతుల పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన రైతుల విషయంలో చాలా స్పష్టమైన ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ టైంలో రైతులకు చేస్తే బాగుండేది మా యొక్క ప్రతి అంశంపై స్పందించడానికి కాలు సిద్ధంగా ఉన్నారు. మంచిర్యాల నుంచి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు చెప్పండి. సార్, రవీందర్ రెడ్డి గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? సార్, మిర్చి గురించి ఇస్తున్నారు కదా? అవునండి. ఈ మిర్చి బాగా అర్ధనంగా మారింది సార్. మనకు కైకిలే 200 ఇస్తున్నాము, పంట సరిగా లేక బాగా నష్టపోతున్నాం సార్. హలో, ఓకే వింటున్నాను, చెప్పండి. చెప్పండి సార్. నష్టపోతుంది సార్. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 4,000 ఇస్తామని చెప్తుంది కదా. ఓకే, అది ఎరువులకు సంబంధించినటువంటి విషయం, అది రెండు పంటలు ఎప్పుడు ఇస్తామని చెప్పేవాళ్ళు. ఇవి మిర్చి రైతులు ఆదుకుంటే 100-200 పెంచుకుంటే గవర్నమెంట్ కు వెసులుబాటు ఉంటుంది, మాకు కూడా కొంచెం సాయం చేసినట్టుంది కదా. రైట్, థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయం చెప్పినందుకు. రైట్, మంచి పాయింట్ రేజ్ చేశారు. ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది అనేది ఒక వారి అభిప్రాయం. అవును, ఆదుకునే పరిస్థితి ఉందా ప్రభుత్వం? అంటే ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో
రాష్ట్ర ప్రభుత్వం యొక్క శక్తిని మించి కూడా రైతుల విషయంలో స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి సహాయంలో కానీ వాళ్ళ యొక్క గిట్టుబాటు ధరను ఫైనల్ చేసే దాంట్లో కానీ వాళ్ళు డిలే చేయడం వల్లే వాళ్ళు ఇదంతా కూడా బేసిక్ గా వచ్చినారు. ఇతర విషయము రైతులకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వాలు చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇప్పటి వరకు చెప్తుందా అసలు ఇదంతా సెంట్రల్ ఇష్యూ, మాది కాదు, మేము చేయలేము, లేకుంటే మేము పైకి ట్రై చేస్తున్నామనే ఆ విషయం కూడా రైతులకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ ఏమవుతుందంటే వాస్తవంగా అనేక రంగాలకి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఫండ్స్ ఇస్తున్నారు, వేల కోట్లు. కానీ రైతుల ఇష్యూ వచ్చేసరికి వారి యొక్క వారిని చిన్నచూపు చూస్తాం మటుకు 100% వాస్తవం. ఎందుకంటే ఈ విషయంలో రైతు లేకపోతే ఇవాళ దేశంలో రైతే దేశానికి వెన్నెముక అన్న విషయం అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ చేతల్లో వచ్చేసరికి రైతు విషయంలో కొంత పక్షపాత వైఖరి అయితే చాలా పక్షపాతంగా. వెస్ట్ గోదావరి నుంచి ఆంజనేయులు గారు ఉన్నారు. ఆంజనేయులు గారు చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. సార్ యాక్చువల్ గా ఈ లిజ్ రేట్ల గురించి పంటలు అయిపోయిన తర్వాత రేటు మద్దతు ధర ఇవ్వట్లేదని రైతులు బాధపడే పరిస్థితి, ఇంత అధికార యంత్రాంగం ఉండి ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి పరిస్థితుల్లో ముందర నుంచి గవర్నమెంట్ కి ఎందుకు అవకాశం ఉండదు? రైట్, అటువంటి పరిస్థితుల గురించి మానిటర్ చేయడానికి అసలు యంత్రాంగం ఏం చేస్తుంది? అసలు ఇటువంటి యంత్రాంగం లేనటువంటి టైంకు ఇంతంత జీతాలు ఇచ్చి వీళ్ళందరినీ పోషించవలసిన పరిస్థితి మా రైతులకు ఎందుకు? పాయింట్ అనేది కీలకమైన పాయింట్ చెప్పారు. ఏదైతే ఇలాంటి పరిస్థితి రావడానికి అధికారులు కావచ్చు, అధికార యంత్రం కావచ్చు, వారితోటి ప్రభుత్వాలకు వాళ్ళకి నివేదిక ఇవ్వడం కావచ్చు, మిగతా అన్ని విషయాలు కావచ్చు, సర్ది చేయడం కావచ్చు, వాళ్ళకి జీతాలు ఇచ్చి కూర్చోబెట్టి చేస్తుందా, లేకుంటే ఏ పంటలు పండించాలి, ఏంటి, ఎక్కడ ఎలాంటి ధరలు వస్తున్నాయి, ధరలు రావడానికి కూడా ప్రభుత్వాలకు చెప్పాల్సిన బాధ్యత అధికారులకు లేదా? డెఫినెట్ గా ఉంది. చంద్రబాబు గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో రెగ్యులర్ గా ఇది ఉంది, మీరు ఇంప్లిమెంట్ చేయమని చెబుతా ఉన్నారు. అనేక సమావేశాల్లో ఏదైతే మోడర్న్గా మనం చేయొచ్చో, వ్యవసాయ పద్ధతులని ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో, అంటే రైతులకు ఎక్కడైతే అంటే ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడితో ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద కూడా వారానికి 2 డేస్ కూడా దాని మీద క్లాసులు కూడా జరుగుతున్నాయి. అంటే రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. అయితే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమో, తెలంగాణ ప్రభుత్వమో, తమిళనాడు ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం కదా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. రైతులకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుందనేది మాత్రం చాలా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది మనకి. ఇది జాతీయ స్థాయిలో ఒక స్పష్టమైనటువంటి విధానం. అదేవిధంగా గిట్టుబాటు రేటు ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతుల విషయంలో చేస్తే రైతు సంతోషం ఉంటేనే దేశం సంతోషంగా ఉండేది, ముందుకెళ్తుందా అనే విషయం వాస్తవం అనమాట. సంతోషంగా ఉండాలంటే ఏం చేయగలుగుతాయి ప్రభుత్వాలు? అంటే రైతులకి కావాల్సిన గిట్టుబాటు ధరలు కానీ, అదేవిధంగా ఏవైతే ఇవి నకిలీ విత్తనాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. వాటి మీద శిక్షలు కూడా, అంటే ఒక పెద్ద ఎత్తున ఒక కఠినమైనటువంటి శిక్షలు కూడా వస్తే కానీ ఈ నకిలీ దారులు వీళ్ళందరిలో కూడా మనం కంట్రోల్ చేస్తే కానీ రైతుకి ఈజీ కాదనమాట. ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే మిర్చి పరిస్థితి విషయంలో క్వింటాల్కి 3,000 పలుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. క్వింటాల్కి 3,000 అంటే కేజీ 30 రూపాయలు చొప్పున. సో బయట మనం మిర్చి కొందామని వెళ్తే 110 రూపాయలు 120 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే మిగతా డబ్బులంతా అట్టిపోతున్నాయి, వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు వెనుకకు వస్తున్నారు రైతులకు? మిగతా దళారులు బతుకుతున్నారా, కాంట్రాక్టర్లు బతుకుతున్నారా, లేకుంటే ఏదైతే అక్కడ ఏదైతే మార్కెట్ కమిటీ సంబంధించినటువంటి చైర్మన్లు డైరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు బతుకుతున్నారా? అంటే డెఫినెట్గా ప్రభుత్వాలు ఈ దళారుల వ్యవస్థను కంప్లీట్గా కంట్రోల్ చేయాలి. తర్వాత ఆన్లైన్ సిస్టమ్ కూడా పెట్టాలి. ఎక్కడా కూడా దళారు ఎంటర్ కానటువంటి పరిస్థితి ఉంటే చెప్తే రైతులకు న్యాయం జరగదు. ఏపీ ప్రభుత్వంలో కూడా ఇటీవల రైతులు ఎక్కువ వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇవన్నీ కూడా వాళ్ళ మెంబర్షిప్ కూడా వాళ్ళు ఎన్రోల్ అవడానికి కూడా చేసుకోవాలంటే కూడా అలాంటిది ఏమీ లేకుండా కూడా రైతులకు ఒక స్పష్టమైనటువంటి ఒక క్లియరెన్స్ ఇచ్చి ఏ రైతు వచ్చినా కూడా అతనికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా అతను ఉన్న సమస్యలను ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పి కూడా ఇటీవల 2 డేస్ బ్యాక్ కూడా ముఖ్యమంత్రి గారు అక్కడున్నటువంటి మనోజ్ సుబ్బారావు గారు చైర్మన్ నుండి, వ్యవసాయ మంత్రి గారు నుండి వీళ్ళందరూ కూడా స్పష్టమైనటువంటి ఈ ముఖ్యంగా మిర్చి రైతుల విషయంలో వీడికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రధాన ఇక్కడ మలక్పేట మార్కెట్ చూసుకున్నట్లయితే చాలా వేరే రాష్ట్రాల్లో కూడా ఇక్కడ నుంచి చాలా సరుకులు ఎగుమతి దిగుమతి అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ మార్కెట్ యార్డ్లో కూడా సరైన ధర పలకపోవడం కావచ్చు, అక్కడ తూకం వేయడానికి ఫెసిలిటీస్ కావచ్చు సరిగా లేకపోవడం కావచ్చు, ఈవెన్ మిర్చి సంబంధించి కూడా చాలాసార్లు గొడవ జరిగింది. మిగతా విషయాలు కూడా, మిగతా ధాన్యాల విషయంలో కూడా గొడవ జరుగుతున్నాయి. వాటిని ప్రభుత్వాలు ఎందుకు అరికట్టలేకపోతుంది, సమస్యలు ఎందుకు ఇంకా జటిలం చేస్తున్నారు? ఇప్పుడు మీకు తెలుసు తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్గా బర్డన్ లేదు. అలాంటప్పుడు ఇక్కడ చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉండడానికి అవకాశం ఉంది.
అయితే బంగారు తెలంగాణ చెప్పేటువంటి సీఎం కేసీఆర్ గారు ఈ విషయంలో, ముఖ్యంగా రైతుల విషయంలో ముందు చూపుతో ఒక విజన్తో ఉంటే ఇలాంటి సమస్యలు రాదు. ఆయన కూడా నేను రైతు బిడ్డనని చెప్పడం జరిగింది సమావేశంలో. ఆ రైతు బిడ్డని గుర్తుంచుకున్నప్పుడు రైతులకు కావాల్సింది మనకి ఎక్సెస్, ఇక్కడ మనకి ఏ విధమైనటువంటి లోటు బడ్జెట్ లేదు కాబట్టి ఉన్న బడ్జెట్ని ఫస్ట్ రైతులకి ఫస్ట్ ప్రయారిటీ రైతులు కేటాయిస్తే చాలా బాగుంటుందని తెలియజేస్తారు. రైట్, మీరు చెప్తున్నట్టు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి ఆయన నిన్న చెప్పినటువంటి మాట 24 గంటలు గడవక ముందే ఇటు ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి రైతులు చాలా చాలా నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమేను డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైనా కూడా ఇన్ టైంలో అంటే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెట్టుకుని చేయాల్సినటువంటి వర్క్ని డిలే చేయడం కూడా మేజర్గా దీంట్లో ప్రాబ్లం. ఎందుకంటే ఒక రైతు తీసుకొచ్చిన తర్వాత 4-5 రోజులు అక్కడే వాళ్ళని వెయిటింగ్ చేపిస్తే అది కూడా పెద్ద ఎత్తు సమస్య అవుతుందన్నమాట. ఎప్పటికప్పుడు టైం టార్గెట్ పెట్టి డెఫినెట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఏపీలో కూడా ఏం చేశారంటే ఒకే రోజు అందరూ వచ్చి డంపు కాకుండా ఒక సపరేట్గా ఇదిగో ఈ డిస్ట్రిక్ట్స్ వస్తే ఫలానా రోజు రండి, ఈ రోజు ఫలానా డిస్ట్రిక్ట్స్ రండి అని చెప్పేసి ఏ డిస్ట్రిక్ట్స్కి ఆ డిస్ట్రిక్ట్ ఒక టైమింగ్ పెట్టి ఆ రోజు వస్తే మొత్తం ఇమీడియట్గా క్లీన్ చేయడానికి. అంటే ఒకేసారి 4 రాష్ట్రాల నుంచి వచ్చి సమస్య తీవ్రమయ్యేదానికన్నా కూడా వాళ్ళకు కూడా ఒక ఒక టైమింగ్ టైం టేబుల్ లాగా వేసి ఎప్పటికప్పుడు ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. అట్లా ముందు చూపుతో చేస్తే వాళ్ళు ఎంత సమస్యలు వచ్చాయి కావాలన్నమాట. ప్రధానంగా ఏదైతే పండినటువంటి పంట కావచ్చు, కోసేటువంటి పరిస్థితులు కావచ్చు, ఇచ్చే కూలీ దాదాపు 200-300 కూలీ ఉన్నటువంటి పరిస్థితి అవుతుంది. ఆ కూలికి వీళ్ళు ఇచ్చే మద్దతు ధర చూస్తామంటే ఎలా పొంతన కదులుతుంది, అంటే ఇలా ఇవ్వాలని ఎలా డిసైడ్ అవుతున్నారు అసలు? అంటే వాస్తవంగా ఈ మిర్చి అగ్రికల్చర్ అనేది ఖర్చుతో కూడుకున్న పని. అయితే డెఫినెట్గా కూలీలకు సంబంధించిన ఇష్యూ కానీ దేంట్లైనా కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ముఖ్యంగా మిర్చి రైతులకి ఆర్థిక సహాయం చేసిన అవకాశం ఉంది. అదేవిధంగా ముందస్తుగా కూడా రుణాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా అంటే ఎక్కువగా ఇస్తే రుణాలు అక్కర్లేదు మాకు, ఇంకే ఏ రకంగా వేరే రకంగా 2,000 ఇస్తానో 3,000 ఇస్తానో మాకు అవసరం లేదనే స్థాయిలో స్థితిలో రైతులు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు మద్దతు ధర లేకుండా అవన్నీ ఇస్తామంటే వాళ్ళు ఇచ్చినా కూడా సబ్సిడీ ఇచ్చినా కూడా తర్వాత కట్టుకునేది ఎవరు, తర్వాత తీర్చుకునేది వెళ్ళి ఏంటి పరిస్థితి? మద్దతు ధర రానప్పుడు మేమేం చేసుకోవాలనేది? మద్దతు ధర డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్ గా పెద్ద ఎత్తున దాని మీద చర్చలు జరిగి ఇమీడియట్ గా సాల్వ్ చేయాల్సిన అవకాశం ఉంది. లేకపోతే రైతులు నష్టపోతే ఆటోమేటిక్ గా అంటే రాష్ట్రం ముందుకెళ్లే పరిస్థితులు లేదు. రైతు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంది. కానీ రైతు సంతోషంగా లేనప్పుడు అన్ని ఈ అన్నిటి మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. అందుకని డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఎంత ఎర్లీగా ఇదైతే వాళ్ళు ఎంత ఎర్లీగా వాళ్ళు ఒక చర్య తీసుకుని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే ఈజీగా అవుతుంది అన్నమాట. రైట్, ప్రధానంగా ఇక్కడ రైతుల సమస్య దేశం మొత్తం ఉన్నటువంటి సమస్య, ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కలుపుకునే కంటే ప్రస్తుతానికి కొన్ని రాష్ట్రాల్లో అధికంగా ఉన్నటువంటి సమస్య ఆ రాష్ట్రాలన్నీ కలుపుకొని కేంద్రానికి మాట్లాడడం కావచ్చు, లేకుంటే వీరు రైతుల విషయంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే దిశగా కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చొరవ తీసుకున్న అవకాశం చాలా విషయంలో కూడా చాలా కమిటీలు వేసి దేశవ్యాప్తంగా చాలా సందర్భాల్లో చేస్తున్నటువంటి ప్రశ్న అవుతుంది. ఈ విషయంలో అలాంటి ఏదన్నా ఇన్సెంటివ్ గా తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్ గా ముఖ్యంగా మన సౌత్ లో ఇది మేజర్ ప్రాబ్లం, మీకు తెలియదు ఏం లేదు. కర్ణాటక కానీ మన ఏపీ కానీ తమిళనాడు కానీ అదేవిధంగా తెలంగాణ కానీ ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. అలాంటిది ఏ విధమైనటువంటి అవకాశం ఉన్నా కూడా ఆయన ముందు తీసుకుని ఈ రైతుల యొక్క సమస్యలను పరిష్కారానికి అవకాశం ఉండడం కాదు, అవకాశం కల్పించుకోవడంలో చంద్రబాబు నేనేమంటున్నా అంటే డెఫినెట్ గా ఆయన చాలా జటిలమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతు వెన్నుముక అని చెప్పి మీరు ఇందాక చెప్పినట్టు మాట చెప్పుకోవడం కాదు, ఖచ్చితంగా అవకాశం కల్పించుకునే విషయంలో చాలా విషయంలో అందవేశం చేయి చంద్రబాబు గారు. నేనేమన్నా అంటే ప్రభుత్వం నుంచి కూడా మంత్రులు వీళ్ళందరూ కూడా ఢిల్లీలో చర్చలు జరుగుతుంది, అది సాధ్యమైన తొందరలో రావచ్చు. లేకపోతే సీఎం గారు డెఫినెట్ గా స్టెప్ తీసుకుని అన్ని రాష్ట్రాలు రైతుల పక్షాన కూడా ఆయన వెళ్ళి పోరాటం చేసేటువంటి మొదటి నుంచి కూడా ఎలాంటి ఇష్యూస్ లో ఉన్నా కూడా ఈయన నాయకత్వం చేస్తున్నారు మీకు తెలుసు. అందుకే రైతుల విషయంలో వెనక దగ్గర ప్రశ్న లేదు. రైట్, అంటే ఈ రైతుల విషయంలోనే ప్రధానంగా అందరి సమస్య ఏంటంటే ఫెయిల్యూర్ అవుతున్నాయి ప్రభుత్వాలని ఒక చాలా ఆరోపణ వస్తుంది. అయితే ఏమవుతుందంటే మొదటి నుంచి కూడా ఈ రైతులకు ఆర్గనైజేషన్స్ లేకపోవటం, వేరే వర్గాలకు ఆర్గనైజేషన్ ఉండటం, లేదా వేరే శాఖలు అనేది దేనికైనా కూడా ఈ రైతు సంఘాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రైతుల్లో కూడా అంటే పెద్ద ఎత్తున చైతన్యం రావాలి. ఎందుకంటే బేసిక్గా నష్టపోయే రైతు అయినప్పుడు ఆ నష్టాన్ని సరైన స్టేజ్లో ప్రజెంటేషన్ కూడా చాలా ముఖ్యం అనమాట. అట్లా విధంగా రైతు సంఘం నాయకులుగా కూడా మనకు సెల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా బాగా యాక్టివేట్ అయ్యి ఇచ్చేసి ప్రభుత్వం దృష్టికి సీరియస్నెస్గా తీసుకొచ్చి ఇచ్చేస్తే డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏ పరిస్థితుల్లో కూడా చేయాలి, ఇది చేయకుండా ఉండడానికి అవకాశం లేదు.
చంద్రబాబు గారు కూడా చెప్పినారు. దీని మీద ఒక స్పష్టమైనటువంటి ఒక విధానం తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో ఈ రైతుల సమస్య పరిష్కారానికి ఆయన కృషి సమస్య పరిష్కారం చేస్తారని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలం తీసుకుందాం. ప్రకాశం నుంచి రామారావు గారు ఉన్నారు. రామారావు గారు చెప్పండి సార్. ఇప్పుడు ఖమ్మంలో జరుగుతుంది, ఇప్పుడు తర్వాత గుంటూరులో కూడా జరిగింది సార్. అవునండి. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఈ రైతు మామూలుగా సేంద్రీయ ఎరువులు వేసి పండి మంటారు, సేంద్రీయ ఎరువులు వేసి నేను వేసాను సార్ 3 ఎకరాలు మంచి మిర్చి తినే కాదు. ఇప్పుడు అవి 3 ఏళ్ళకు కూడా అవ్వట్లేదు సార్. తినేకాయలు వేసాను సార్ నేను, 3 ఎకరాలు వేసా, సేంద్రీయ ఎరువులతో పండించా, 120 క్వింటాలు పండి. ఇప్పుడు అవి అడిగే తిక్కులేక ఈ ఏసీలో పెట్టాను సార్. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ కామారెడ్డి నుంచి తాహిర్ గారు ఉన్నారు. తాహిర్ గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఈరోజు ఏదైతే మిర్చి ధర అంటే గిట్టుబాటు ధర లేదని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు రైతులు, ఈ రోజు మిర్చి రేపు టమాటా, అలా కాకుండా ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక స్టోర్ చేసి ఎప్పుడైతే మనకు తక్కువగా దిగుబడి ఉన్నప్పుడు మనం దాన్ని తీస్తే కనుక అటు వ్యాపారాలకు ఇటు వీరికి రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కలర్ సలీం ఖాన్ వికారాబాద్ నుంచి ఉన్నారు. సలీం ఖాన్ గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు వీళ్ళంతా గిట్టుబాటు ధర కోసము రైతులు ఇంత అవసరం, నేను కూడా రైతునే సార్. పండించిన పంటకు మాకు ఎంత బాధ ఉన్నది మాకెరక సార్. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ రేటుకు ఉల్లిగడ్డ కూడా ఇస్తాం మేము, ఉల్లిగడ్డ కూడా రేటు తగిన రేటు దొరకలేదు ఈ సంవత్సరం. అప్పుడు 50 నుంచి 100 రూపాయలు అయినప్పుడు మీడియోలు ముంగలికి వస్తారు, ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు ముంగలికి వచ్చి రైతుల అక్కడ రేట్లు ఎక్కువైనప్పుడేమో అందరూ ఎగబడి చెప్తారు సార్. మాకు తక్కేటప్పుడు మాకేమనరు సార్. రైట్. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ గవర్నమెంట్ కూడా అన్ని చెప్తున్నది, రైతు దేశానికి వెన్నెముక కాటది, వెన్నెముక కాటది కానీ రైతుది ముడిపూస ఇరిగిన దగ్గరే కొడుతుంది. సలీం గారు అంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు సార్? ఇప్పుడు అన్ని విధాలు చెప్తుంది మాటలు అన్ని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వాలు కూడా చెప్పినాయి, ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు చెప్తున్నది ఎరువులు ఇస్తామంటున్నారు. ఎరువులు ఏమి ఇస్తారు? వచ్చే సంవత్సరం ఇస్తామని అంటున్నారు, ఏమన్నా ఒక సంవత్సరం ఇస్తారు, ఎలక్షన్ ముందర ఆయన ఇదైతే సార్. అవన్నీ కావాలి గిట్టుబాటు ధర మంచిగా రైతుకు. రైట్, థ్యాంక్ యూ అండి, మీ యొక్క ఆవేదన అర్థమైంది, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి హర్షరావు గారు ఉన్నారు. హర్షరావు గారు చెప్పండి. హలో హర్షరావు గారు చెప్పండి. ఓకే రైట్, నెక్స్ట్ కలర్ ఉన్నారు, నెక్స్ట్ కలర్ తీసుకుందాం. చెప్పండి. హలో హలో, మరి ఓకే చెప్పండి. చెప్పండి సార్. నేను మిర్చి వేసాను సార్, 3 ఎకరాలు. ఓకే రైట్, చెప్పండి. అయితే ఈ మిర్చి వేస్తే నిన్న గుంటూరు యాడూరు చేసుకెళ్తే వాళ్ళు ఏదో గిట్టుబాటు ధర 1500 కల్పిస్తామని చెప్పి చెప్పారు సార్. ఓకే, 3 రోజుల నుంచి తిరుగుతున్నాం కానీ పని కావాలి, అదేమంటే మళ్ళీ కమిషన్ కోట్లకి ఇచ్చామని చెప్తున్నారు. ఏమన్నారండి? కమిషన్ కోట్లకి ఇచ్చాము, ఆ రేటు వాళ్ళే కల్పిస్తారని చెప్తున్నారు సార్. ఓకే, ఒక్కొక్క రైతుకు వచ్చేసి నీళ్ళకి కానీ ఏదైనా కానీ 50-60 వేలు నష్టం సార్. ఇప్పుడు పండిన పంట గిట్టుబాటు ధర లేక ఓకే ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి వీళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఊర హామీలు పంచాలి అసలు ఏమి లేదని రైతు నష్టపోతున్నారు సార్. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లక్ష్మయ్య గారు ఉన్నారు. లక్ష్మయ్య గారు చెప్పండి సార్. మరి రైతుకి మద్దతు ధర అంటే ఏం లేదు సార్, మరి 3 వేల నుంచి 3 వేల 500 వరకు పోతుందండి. దారుణం అండి. ఓకే, మరి దారుణం అండి. గవర్నమెంట్ ముందు చూపు చేసేది ఏం సార్, మరి ఎక్కడ 4 వేల మన కేసీఆర్ గారు, ఇది చాలా బాగుంది, దారుణం అండి ఇది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, మీ యొక్క ఆవేదన చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ గారు ఉన్నారు, గద్వాల నుంచి. హలో ప్రభాకర్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు మేము ఇప్పుడు మిర్చి ధర పడిపోయేలా కల్లా రైతులు గిట్టుబాటు ధర లేదు కదా సార్ ఇప్పుడు. అవునండి, చెప్పండి. గిట్టుబాటు ధర లేదు కదా సార్ ఇప్పుడు, వాళ్ళు ఏదో బాధపడి కడుపు మాట కొరకి వాళ్ళు ఏదో చేస్తుంటే వీళ్ళు ప్రభుత్వం పట్టించుకోకుండా రైట్ వాళ్ళ మీద మళ్ళా దాడులు చేయడం, పోలీసులతో అణచివేయడము ఏం సార్? ఓకే అండి, ఒకవేళ మన ఉల్లిగడ్డ ధర పెరిగేతలకల్లా గవర్నమెంట్ రంగంలోకి దిగిందే మీ కొనుగోలు చేసి తగ్గించాలని ఎక్కడి నుంచో సేకరించి కాసి సప్లై చేస్తారు సార్ వాళ్ళు. వచ్చేసరికి 1500-2000 అంటే చాలా దారుణంగా ఉన్నదండి రైతుల పరిస్థితి.
దీని గురించి రైతు మన సీఎం గారు కూడా ఏం స్పందించలేదండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఖమ్మం నుంచి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, సీతారాములు గారు. సీతారాములు గారు చెప్పండి. ఇప్పుడు మిర్చి పంట ఏమన్నారు కదా సార్, అప్పుడేమో పత్తి వేస్తా అని చెప్పని ప్రొఫెషన్ చేశారు. ఓకే, మిర్చి వేసిన తర్వాత మిర్చి ధర ఎంతంటే అంత 1/4 రేట్ దాకా పడేశారు సార్. ఓకే అండి, పడేసిన తర్వాత మరి ఈ విధంగా చేయటం న్యాయమే సార్? గవర్నమెంట్ కి వేసుకునే పంటలని చేయనీయకుండా ఉన్న పంటలు వేయద్దనుకుంటా తీసుకుని వచ్చిన తర్వాత మార్కెట్ కు వస్తే దళారుల దగ్గర నుంచి ఊర్చే వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఎత్తుకొని వాళ్ళ వాళ్ళ వాటలు ఎత్తుకొని మిగిలింది అమ్ముకొని పోతే ఏదైనా ఏంటో కరెక్టా సార్? రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మీ యొక్క ఆవేదన అర్థమైంది, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో పంట వేసే ముందు చెప్పినటువంటి మాటలకు ప్రభుత్వం కట్టుబడి లేదు, ఇప్పుడు మరో మాట మార్చి ఇలా చేస్తుంది, అన్ని విధాలు ఆదుకోవడం అని చెప్పింది. అన్ని విధాలు ఆదుకోవడం అంటే ఏంటి? ఇదేనా ఆదుకోవడం? ఆవేదన అంటే ప్రభుత్వం రైతులకి అంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే కంప్లీట్ గా రైతులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా నష్టం లేకుండా చేయాలంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం తగు సహాయం చేయాలి ఆ ఇష్యూ పట్ల. అంటే ముఖ్యంగా టోటల్ రైతుల ఇష్యూ పట్ల ఒక్క మిచ్చనే కాదు, సానుకూలంగా ఉండాలి. డెఫినెట్గా ప్రభుత్వాలు కూడా రైతు పక్షపాతంగా ఉండాలి. ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరిస్తే వాళ్ళు ఈ సమస్య రాదు. అంటే సమస్య జఠిలమవుతుంది, జఠిలమవుతున్నటువంటి తరుణంలో దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాల్సిన బాధ్యత ఏదైతే ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కదా. ఇప్పటికే 2-3 సార్లు ఢిల్లీలో మా ఎంపీలు కానీ అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కూడా, వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత కూడా ఢిల్లీలో చర్చలు జరిపారు. తొందరలోనే రైతులకు శుభవార్త చెబుతామని వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పినట్టున్నారు రీసెంట్గా. అయితే ప్రధానమంత్రితో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి త్వరలో ఈ ఏవైతే ఈ రైతుల సమస్య పరిష్కారం కోసం ఇది ఉండదో ఈ ఇష్యూ మీద అక్కడ కూడా ఇందాక చెప్పినట్టు మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. ఏంటంటే ఈ సమస్యను ఇంకా జటిలం కాకుండా రైతుల పక్షం అని చెప్తున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇన్సెట్ తీసుకొని కొన్ని రాష్ట్రాలను కలుపుకొని పోయి సెంటర్తో మాట్లాడి వీరికి న్యాయం అయ్యే రకంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ రైతు పక్షపాతిగా ఉంది. ఆ విధమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఆ ప్రోగ్రామ్ ఉందో ఇతర ముఖ్యమంత్రులు కూడా కలుపుకొని ప్రధానమంత్రికి ఒక టీమ్గా వెళ్ళి ఈ రైతులు న్యాయం చేయాలనే దాని మీద వెళ్ళడానికి ఏ విధమైనటువంటి భేషజాలు లేవు, ఏ విధమైన ఇబ్బంది లేదు. రైట్ ఆ రకంగా వెళ్ళి సమస్యను పరిష్కరిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. మొత్తానికి ఇది పరిస్థితి రైతుల సమస్యలను ఖచ్చితంగా ఆయా ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయంగా చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని రైతుల సమస్యలు ఇంకా జటిలం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇదే అంశం సంబంధించిన డిస్కషన్. కీప్ వాచింగ్ ఎవెన్యూస్. నమస్కారం.